బేబీ నాగవల్లి పేరుగాంచిన తెలుగు న్యూస్ రీడర్లలో ఒకరు. సెలబ్రిటీలకు ఇంటర్వ్యూలతో చెమటలు పట్టించడంలో ఆమె దిట్ట. అటువంటి స్ట్రాంగ్ అండ్ బోల్డ్ లేడీ బిగ్ బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో అడుగుపెట్టినప్పుడు ఉన్న పోటీదారుల్లో తనదైన ముద్ర వేస్తారని ప్రేక్షకులు భావించారు. కానీ నెటిజన్లు ఊహించినది జరిగితే ఇంకా అది బిగ్ బాస్ ఎలా అవుతుంది అన్నట్లుగా దురదృష్టవశాత్తు ఆమె 3వ వారం తరువాత బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు. ఆ క్షణం నుంచి సుమారు 2 రోజుల పాటు దేవి షాక్లోనే ఉన్నారట. తనకు ఎప్పుడో అప్పుడు ఎలిమినేట్ అవుతానని తెలుసు, కానీ ఇంత త్వరగా అవుతానని ఊహించలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆమెతో పాటు అప్పుడు నామినేషన్లో ఉన్న మెహబూబ్కు తక్కువ ఓట్లు వచ్చిన బిగ్ బాస్ యాజమాన్యం కావాలనే దేవిని పంపేశారంటూ పలు రూమర్లు కూడా వినిపించాయి. అంతే, అప్పటి నుంచి ఆమె టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. అయితే బిగ్ బాస్ గురించి పక్కన పెడితే దేవికి పెళ్ళై 6 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కానీ ఏవో మనస్పర్ధలు కారణంగా దేవి ఆమె భర్తతో విడిపోయారు. ఈ మేరకు బిగ్ బాస్ ఎలిమినేషన్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆమెను 2వ పెళ్లి గురించి అడగగా సూటిగా సమాధానమిచ్చారు. ఎందుకు చేసుకోను, నచ్చిన వ్యక్తి నన్ను అర్థం చేసుకొని నా నిర్ణయాలకు గౌరవం ఇచ్చే అతను వస్తే ఖచ్చితంగా చేసుకుంటాను, కానీ నా భయమంతా నా కొడుకు కార్తికేయ గురించే. నా జీవితంలో మరో వ్యక్తి వస్తే అతన్ని కార్తికేయ అంగీకరిస్తాడో లేదో నాకు తెలియదని ముక్కుసూటిగా చెప్పింది. మరి దేవికి నచ్చే వ్యక్తి త్వరగా ఆమెకు కనపడాలని కోరుకుందాం.